కేసీఆర్ పాలనలో దళితులు దగా పడుతున్నారని సీఎల్పీ నేత పట్టి విక్రమార్క అన్నారు. రైతులతో ముఖాముఖిలో భాగంగా జడ్చర్ల నియోజకవర్గం గంగాపురం గ్రామం చేరుకున్నారు. బట్టి విక్రమార్క ముందు రైతులు మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమపై జరుగుతున్న దాడులు తాము ఎదుర్కొంటున్న భూ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సమస్య పరిష్కారం కాకపోతే అసెంబ్లీలో లేవనెత్తుతున్నానని బాధితులకు భరోసా ఇచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ప్రగతిశీల తెలంగాణ అనుకున్నాం కానీ దొరల గడీల ముందు వంగి వంగి నడిచే బాంచన్ దొర సంస్కృతిని తెచ్చారని అన్నారు.